కోర్టుకు తదుపరి చీఫ్ జస్టిస్ గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఉన్న సిజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ ఎన్వీ రమణను ప్రధాని మోదీ ఖరారు చేశారు. కొద్ది రోజుల ముందు తదుపరి సిజేఐగా ఎవరిని నియమించాలో సిఫార్సు చేయాల్సిందిగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సిజేఐ బాబ్డేకు లేఖ రాశారు. సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జిని భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరుగుతుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జిగా జస్టిస్ ఎన్వీ రమణ ఉన్నారు. ఆ తర్వాత జస్టిస్ రోహింగ్టన్ నారిమన్, జస్టిస్ యుయు లలితులు ఉన్నారు. వీరిలో జస్టిస్ రమణ పేరునే ఎస్ఏ బాబ్డే కేంద్రానికి రెఫర్ చేశారు. సిజేఐ సిఫార్సును న్యాయశాఖ మంత్రి ప్రధానమంత్రికి సమర్పించారు. ప్రధానమంత్రి ఆయన పేరును ఖరారు చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం 2022 ఆగస్టు 26 వరకు ఉంది.